నమస్తే, రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ, రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. పామాయిల్ సాగు వైపు అడుగులు వేస్తున్న సిద్దిపేట జిల్లా రైతుల అనుభవాలు, తేనె ఉత్పత్తితో లాభాలు గడిస్తున్న పెద్దపల్లి జిల్లా యువ రైతుల విజయగాథతో పాటు ప్రకృతి సేద్యంలో అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కర్నూలు జిల్లా రైతు సలహాలను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. పదండి. వ్యవసాయం అంటే ఎంతో వ్యయంతో కూడుకున్న పని అని అందరి భావన. పంటలు పండించాలంటే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారు. ఎంత ఖర్చు చేసినా ఆదాయం మాత్రం అందదని చాలామంది రైతుల అపోహ. సేద్యమంటేనే నష్టాలు కష్టాలమయమని, రైతుకు ఒనగురైంది ఏమీ లేదని భావిస్తారు. కానీ కృషి, పట్టుదలకు తోడు ప్రకృతి వెన్నంటి ఉంటే తక్కువ పెట్టుబడితోనే అద్భుతమైన లాభాలను సేద్యం ద్వారా సొంతం చేసుకోవచ్చునని ప్రకృతినే నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న కొంతమంది రైతులు రుజువు చేస్తున్నారు. అదే కోవకు వస్తారు కర్నూలు జిల్లాకు చెందిన రైతు. ఏమాత్రం రసాయనాలను వినియోగించకుండా, భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టకుండా, పూర్తి ప్రకృతి పద్ధతిలో బొప్పాయి సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ లాభదాయకమైన ఆదాయం పొందుతున్నారు. ఆదర్శంగా నిలుస్తున్న కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన రైతు బాలయ్యపై ప్రత్యేక కథనం మీకోసం. నేలతల్లిని నమ్ముకుంటే సిరులు కురిపిస్తుంది, కష్టపడి పనిచేస్తే ఫలితం దక్కుతుంది. ఇది అక్షర సత్యం, నూటికి నూరు పాళ్లు నిజం అని నిరూపించారు ఈ సాగుదారు. ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులతో పాటు లాభదాయకమైన ఆదాయం లభిస్తుందని సాటి చెప్తున్నారు. ఆవు మూత్రం, పేడతో తయారు చేసిన ఎరువులే వ్యవసాయానికి జీవం అని నమ్మిన ఈ సాగుదారు అదే తాను పండిస్తున్న పంటలకు వినియోగిస్తూ అధిక దిగుబడి సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బాలయ్య తనకున్న పొలంలో 4 ఎకరాల్లో బొప్పాయి, మరో 6 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేస్తున్నారు. అయితే అందరి రైతుల్లా రసాయనాలను వినియోగించకుండా పూర్తి ప్రకృతి విధానంలోనే పంటలు పండిస్తున్నారు ఈ సాగుదారు. ప్రారంభంలో ఈ ప్రయత్నం సరికాదని, నష్టపోతావని చుట్టుపక్కల రైతులు బాలయ్యను హెచ్చరించారు. రసాయనాల సాగుతోనే అధిక దిగుబడులు వస్తాయని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా బాలయ్య తాను నమ్ముకున్న ప్రకృతి బాటలోనే ప్రయాణాన్ని సాగించారు. పట్టుదలతో ప్రకృతి సేద్యం మొదలుపెట్టారు. ఆ నమ్మకమే ఇప్పుడు రైతు బాలయ్యను రాజును చేసింది. ఊహించిన దానికన్నా అధిక దిగుబడిని ప్రకృతి సేద్యం ద్వారా పొందుతున్నారు బాలయ్య. ఇది చూసిన తోటి రైతులు ఆశ్చర్యపోతున్నారు. గోమాతకు జై, భూమాతకు జై, ప్రకృతి మాతకు జై. ఈ వ్యవసాయ విధానాన్ని అందించినటువంటి సుభాష్ పాలేకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను గత 7 సంవత్సరాలుగా ఈ వ్యవసాయం చేస్తున్నాను. 2015లో సుభాష్ పాలేకర్ గారి కార్యశాలలో నేను పాల్గొన్నప్పటి నుంచి ఈ వ్యవసాయాన్ని చేస్తున్నాను. మాది అనాదిగా వ్యవసాయ కుటుంబము. నేను పూర్వకాలం నుంచి, అంటే నా చిన్న వయసు నుంచి, మొట్టమొదట ఈ ఎరువు వాడి మాత్రమే పంటలు పండించేవాళ్ళము. గత 40 సంవత్సరాలుగా ఈ రసాయనిక ఎరువులు, రసాయనిక క్రిమి సంహారక మందులు వాడి వ్యవసాయం చేసేవాళ్ళము. అయినప్పటికీ ఎటువంటి లాభాలు లేకుండా రైతు ఇబ్బంది పడేవారు. కానీ 2015లో పాలేకర్జీ విధానాలు తెలుసుకున్న తర్వాత మేము వెంటనే ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని చేయవాలని నిర్ణయించుకొని అప్పటి నుంచి చేస్తున్నాము. నేను వివిధ రకాలైన పంటలు మా పొలంలో వేస్తూ చాలా మంచి పంటలు పండించుతున్నాము. ఎటువంటి క్రిమి సంహారక మందులు, ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా కేవలము జీవామృతము, ఘనజీవామృతము, బీజామృతము తయారు చేసుకుని మేము వాటిని వాడుతున్నాం. మేము ఇప్పుడు ఈ సంవత్సరం 30 ఎకరాలు శనగ పంట వేయడం జరిగింది. 6 ఎకరాకు 6 బస్తాలు 6 క్వింటాల దిగుబడి వచ్చింది. అలాగే బొప్పాయి కూడా 4 ఎకరాలు వేయడం జరిగింది. ఎకరాకు వచ్చేసి 20 టన్నులు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాము.
ఇప్పటికీ కూడా ఒక 3 టన్నులు దిగుబడి వచ్చింది ఎకరాకు. అలాగే వేరుశనగ వేయడం జరిగింది. వేరుశనగ కూడా దాదాపు 1 ఎకరాకు 30 బస్తాలు వస్తుందని ఆశిస్తున్నాము. చెరుకు పంట కూడా 30 టన్నుల వరకు మాకు దిగుబడి వచ్చింది. దాన్ని కటింగ్ చేసి మేము ఈ ఫ్యాక్టరీకి పంపించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ సూచించిన విధానాలను ప్రయోగాత్మకంగా తన పొలంలో అనుసరించారు బాలయ్య. దేశీ ఆవుమూత్రం, పేడతో తయారు చేసిన జీవామృతం, ఘన జీవామృతం వంటి ఎరువులనే పంటలకు వినియోగించారు. పంట కాలపరిమితిని బట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని అందించారు. పంట కూడా ఎంతో ఆరోగ్యవంతంగా పెరుగుతుండటంతో రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రసాయనిక సేద్యం చేసిన బాలయ్య గత 7 ఏళ్లుగా ప్రకృతి సాగు కొనసాగిస్తున్నారు. ఈ విధానం ద్వారా మంచి దిగుబడులు అందుతున్నాయని రైతు తెలిపారు. ముఖ్యంగా రసాయనిక ఎరువుల బదులు జీవామృతం అనే పదార్థాన్ని తయారు చేసుకుని ఎకరాకు 300 లీటర్ల జీవామృతం అందిస్తున్నాము. పంట కాలపరిమితిని బట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం అందిస్తున్నాం. అలాగే ఘనజీవామృతం, రసాయనిక ఎరువుల బదులు ప్రత్యామ్నాయంగా ఘనజీవామృతం అంటే ఆవు పేడను అంత పొడిపొడిగా చేసుకుని దాంట్లో జీవామృతం కలుపుకొని జీవామృతం కలిపి 3 రోజుల తర్వాత దాన్ని 15 రోజులకు ఒకసారి జీవామృతం అందిస్తున్నాం. అలాగే ఘనజీవామృతం, రసాయనిక ఎరువుల బదులు ప్రత్యామ్నాయంగా ఘనజీవామృతం అంటే ఆవు పేడను అంత పొడిపొడిగా చేసుకుని దాంట్లో జీవామృతం కలుపుకొని జీవామృతం కలిపి 3 రోజుల తర్వాత దాన్ని పంట పొలానికి అందిస్తున్నాము. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం సేంద్రీయ సర్టిఫికెట్ అందిస్తే స్థానికంగానే కాకుండా విదేశాలకు నాణ్యమైన ఉత్పత్తులు ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని, తద్వారా రైతుకు లాభాలు దక్కుతాయన్నారు ఈ సాగుదారు. విజ్ఞాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయం లాంటి తయారు చేసుకుని మా పొలంలో మేము అవే వాడి మంచి దిగుబడి సాధిస్తున్నాం. రైతులకు ఒక సహకారం ఏమంటే ప్రభుత్వం సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లయితే మా పంటను ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అది లేని కారణంగా మేము కేవలం మనకు ఉన్న పరిధిలో ఈ పంటను ఇంత మంచి నాణ్యమైన పంట పండించినప్పటికీ ఇక్కడనే లోకల్గా అమ్ముకోవడం లేదంటే కర్నూలు, విజయవాడ లాంటి ప్రాంతాలకు పంపిస్తున్నాం. దయచేసి మరొకసారి విజ్ఞప్తి ఏమంటే మీరు సర్టిఫికేషన్ వెంటనే ఇవ్వగలిగితే మాకు చాలా మేలు చేసిన వారు అవుతారు. మేము ఎవరి మీద ఆధారపడడం లేదు. ఈ విధానంలో రైతులు ఎవరి మీద ఆధారపడకుండా కేవలం మా స్వశక్తితో గోవులను సాక్కుంటూ, గోవులను పెంచుకుంటూ, గోవు ద్వారా వచ్చే ఆవు పంచితం, ఆవు పేడ ఇటువంటి వాటితో మేము వ్యవసాయం చేస్తున్నాం. కావున మీరు సర్టిఫికేషన్ ఇచ్చినట్లయితే నాతోటి రైతు సోదరులను కూడా ఈ విధానంలో భాగస్వామ్యం చేస్తూ ఇటు భూమిని అటు ఆకాశంలో ఇవాళ విష కాలుష్యం చెందుతుంది, దాన్ని కూడా మనం నివారించిన వాళ్ళం అవుతాం. అలాగే మంచి నాణ్యమైన దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తి చేస్తూ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళం అవుతాం. రైతు బాలయ్య స్ఫూర్తితో తోటి రైతులు ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తారని ఆశిద్దాం.